న్యూస్ చూస్తున్నాం. గ్రూప్ 2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్యపై రాజకీయ వేడి రగులుకుంది. విద్యార్థి ఆత్మహత్యపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఎమ్మెల్సీ కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. తొలుత ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ కు కవిత కౌంటర్ ఇచ్చారు. కవిత చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరం. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రావద్దని, తాము బతుకమ్మ చేస్తాం, బాధలు పంచుకుంటామని కవిత అన్నారు. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కించపరచడం ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమైందని, ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంటే సానుభూతి వ్యక్తం చేయడం పోయి రాజకీయం చేయడం కాంగ్రెస్ విధానమా అని కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్ కుట్రలను బద్దలు కొట్టి లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత సీఎం కేసీఆర్ది అని కవిత పేర్కొన్నారు. ఇక కవిత చేసిన ఈ ట్వీట్ కు రేవంత్ కౌంటర్ ఇచ్చారు. లక్షలాది ఉద్యోగాల భర్తీ అంటే ఎంపీగా ఓడిన మీకు ఆగమేఘాలపై ఎమ్మెల్సీ పదవి ఇచ్చి భర్తీ చేయడమా, టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమా అని నిలదీశారు. ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేక విద్యార్థుల ఉసురు పోసుకోవడమే ఉద్యోగాల భర్తీ చేయడమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ ఆటలు ఎదురుదాడులు కాదు, ఎన్ని లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారో, ఎన్ని లక్షలు ఖాళీలు ఉన్నాయో, ఆ ఖాళీలు ఎందుకు భర్తీ చేయలేదో శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ ను డిమాండ్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రూప్ 2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్యపై రాజకీయ వేడి రగులుకుంది. విద్యార్థి ఆత్మహత్యపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఎమ్మెల్సీ కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతుంది. తొలుత ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ కు కవిత కౌంటర్ ఇచ్చారు. కవిత చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరం. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రావద్దని, తాము బతుకమ్మ చేస్తాం, బాధలు పంచుకుంటామని కవిత అన్నారు. ఇక తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కించపరచడం ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమైందని, ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంటే సానుభూతి వ్యక్తం చేయడం పోయి రాజకీయం చేయడం కాంగ్రెస్ విధానమా అని కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్ కుట్రలను బద్దలు కొట్టి లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత సీఎం కేసీఆర్ది అని కవిత పేర్కొన్నారు. ఇక కవిత చేసిన ఈ ట్వీట్ కు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లక్షలాది ఉద్యోగాల భర్తీ అంటే ఎంపీగా ఓడిన మీకు ఆగమేఘాలపై ఎమ్మెల్సీ పదవి ఇచ్చి భర్తీ చేయడమా, టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమా అని నిలదీశారు. ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేక విద్యార్థుల ఉసురు పోసుకోవడమే ఉద్యోగాల భర్తీ చేయడమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ ఆటలు ఎదురుదాడులు కాదు, ఎన్ని లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారో, ఎన్ని లక్షలు ఖాళీలున్నాయో, ఆ ఖాళీలు ఎందుకు భర్తీ చేయలేదో శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ ను డిమాండ్ చేశారు.